ఆ పార్లమెంట్ సెగ్మెంట్ కు ఇద్దరు బలమైన నేతలు బరిలోకి దిగడంతో పొలిటికల్ హీట్ రోజు రోజుకి పెరుగుతుంది. రాష్ట్ర విభజన అనంతరం ఆ స్థానాన్ని 2 సార్లు వైసీపీ కైవసం చేసుకుంది. ఈసారి మాత్రం తామే పాగా వేయాలని టీడీపీ యత్నిస్తోంది. వైసీపీ హ్యాట్రిక్ సాధించే విధంగా ప్రణాళిక రచిస్తోంది. ఇంతకు ఆ ఎంపీ సెగ్మెంట్ ఎక్కడ, ఎందుకంత ప్రెస్టేజ్ గా మారింది? ఒంగోలు పార్లమెంట్ స్థానంలో టీడీపీ వైసీపీ నుంచి హేమాహేమీలు బరిలో దిగుతున్నారు. వైసీపీ అభ్యర్థిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డి బరిలో తలపడుతున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఒంగోలు పార్లమెంట్ స్థానంలో రాష్ట్ర విభజన తరువాత వైసీపీ 2 సార్లు జెండా ఎగురవేసింది. ఇప్పటికే రంగంలోకి దిగిన చెవిరెడ్డి అండ్ టీమ్ పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించినట్లు సమాచారం. పార్లమెంట్ పరిధులు, పరిస్థితులను బేరీజు వేసుకుని వారు ప్రచారం చేసుకుంటున్నారు. చిన్న చిన్న కాంట్రాక్టుదారులకు, ప్రభుత్వం నుంచి బిల్లులు రాని నేతలకు చెవిరెడ్డి సొంత నిధులు పంపిణీ చేస్తూ అసమ్మతి క్యాడర్ను తనవైపు తిప్పుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈసారి ఎన్నికల్లో బలమైన అభ్యర్థులైన చెవిరెడ్డి, మాగుంట రంగంలోకి దిగటంతో ఒంగోలు పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి. ఇటు మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంది. పార్లమెంటు పరిధులు, మంచి పరిచయాలు ఉన్నాయి. ఎంపీ మాగుంట తనయుడు రాఘవరెడ్డి టీడీపీ నుంచి ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారు. మాగుంట రాకతో పార్టీకి కొండంత బలమొచ్చిందని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. 2019 తర్వాత ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఎవరూ లేక టీడీపీ సందిగ్ధంలో పడింది. మాగుంట రాకతో పార్టీ విజయం ఖాయమనే భావనలు అధిష్టానముందుట. తొలిసారి బరిలో నిలుస్తున్న మాగుంట రాఘవరెడ్డి చెవిరెడ్డిని ఓడించటానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. స్థానికేతరుడైన చెవిరెడ్డిని చిత్తుగా ఓడించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో గిద్దలూరు, కనిగిరి, మర్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిపత్యానికి ఎలాగైనా గండికొట్టి తీరాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భావిస్తున్నారు. 3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో తన కుటుంబంపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేసిన దాఖలాలు లేవనే విషయాన్ని చెప్పుకుంటున్నారు. తాను ఓటమిపాలైన సందర్భంలోనూ గెలిచిన అభ్యర్థిని కలిసి అభినందన తెలిపానని, రాజకీయాల్లో శత్రువులుండరనేది మాగుంట వాదనగా ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని మాగుంట చాలాసార్లు తన అనుచరుల వద్ద అన్నట్లు సమాచారం. మర్కాపురం వైసీపీ సమన్వయకర్త, గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గతంలో మాగుంటపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రకాశం జిల్లాకు ఆయన ఏం చేశారో చెప్పాలని సవాల్ కూడా విసిరారు. వ్యాపారాల కోసం పార్టీలు మారతారంటూ గుప్పించిన విమర్శలు ఈ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాయనేది ఆసక్తిగా మారింది. మర్కాపురం అసెంబ్లీ బరిలో అన్నా రాంబాబున్నారు. ఆయన్ని ఓడించాలని మాగుంట తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఓటు బ్యాంకుకు చెక్ పెట్టాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట. 2 ప్రధాన పార్టీలు ఈ సీటు కైవసం చేసుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదలటం లేదట.